ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలనకు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే ఉండాలని జీవీఎంసీ 60వ వార్డు టీడీపీ నేత పెత్కం శెట్టి సీఎం సుధాకర్ అన్నారు. కరోనా వైరస్ కారణంగా ఇంటి బయటకు రాలేని ప్రజలకు ఉచితంగా పీజేఏఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా కూరగాయలు, బియ్యం, మాస్కులు ఇందిరా కాలనీ వన్ ప్రాంతంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ నాయకులు సానా బంగారాజు, భీమపల్లి రాజా యాదవ్, మాతాశ్రీను, ఊరుకోటి కరకరాజు, రవి, ఆనంద్, శ్రీను, ప్రసాద్, సీతారాం తదితరులు పాల్గొన్నారు. దాన్ని నిర్మూలించాలంటే సామాజిక దూరం పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా మనంతా మనమే సామాజిక దూరం పాటించి మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. మన సామాజిక దూరం పాటించి ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి ప్రతి ఒక్కరు కూడా ఈ చేతులు అనేది శుభ్రంగా కడుక్కోవాలి. ప్రతి అరగంటకు ఒకసారి కూడా చేతులు శుభ్రంగా కడుక్కొని మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కాబట్టి మనందరం కూడా జాగ్రత్తలు పాటించి మనం అందరం కూడా కలిసి ఈ మహమ్మారిననే కరోనా మహమ్మారిని మనం తరిమికొట్టాలి. 60వ వార్డు నియోజకవర్గం నుంచి శ్యామ్ సుధాకర్ గారు ఈ కాలనీకి వచ్చి ఆయన సహాయ సహకారాలతో ఎన్నో సహకారాలతో మాకు ఇక్కడికి వచ్చి కాయగూరలు పంపిణీ చేస్తున్నారు. ఆయన పేదల దృష్టిలోని మనసులో ఉంచుకొని ప్రతి ఒక్కరికి అందాలని డోర్ డెలివరీ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టుకుంటా ఈ 60వ వార్డులో ఉండి ప్రతి ఒక్కరికి ఆయన సహకారం మాకు అందుతుంది. ఇంద్రకోనిలో శ్యామసుందర్ గారు పీజే టెస్టర్ నుంచి కాయగూరలు మొత్తం పంచుతున్నారు. శానిటైజర్ అండ్ సబ్బులు కూడా